మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి శ్రీమాత్రే నమః ప్రేక్షక దేవులకు నమస్కారం ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఆదివారం నుండి శనివారం వరకు జరిగే వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశి వారికి ఈ వార ప్రారంభం రోహిణి నక్షత్రంతో ప్రారంభం అవడం వల్ల చంద్రుని యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది ధనకారకుడు ధనాధిపతి అయినటువంటి చంద్రుడు పన్నెండో స్థానంలో ఉండడం వలన కుటుంబ విషయాల కొరకు తల్లిగారి కొరకు వ్యక్తిగత ఆనందం కొరకు మిత్రుల సహాయం చేయ కొరకు ఎక్కువగా ధనాన్ని ఆనందంగా సంతోషంగా ఖర్చు పెడతారు అలాగే మీకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకుంటారు వాళ్ళతో సరదాగా కాలక్షేపం చేయడం కానీ మీ యొక్క కష్ట సుఖాలు మంచి చేతిలో పంచుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి ఆదివారం అనుకూలంగా ఉంటుంది ఇక సోమవారం రోజు మృగశిర నక్షత్రం కుజుడి యొక్క ఆధిపత్యం ఆ రోజు ఉంటుంది షష్ట లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు పదకొండో స్థానంలో ఉండడం వల్ల రుణ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి అలాగే మీకు చాలా కాలంగా శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు మీకు మిత్రులుగా మారడం కానీ వాళ్ళ నుంచి మీకు ఏదైనా ఒక శుభ సమాచారం అందడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఒక మిత్రుని సహకారంతో మీకు అవి ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది మీ స్థిరాస్తుల మీద కొంతవరకు విలువ పెరగడం కానీ కొంచెం అనుకోకుండా ఆదాయం లభించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది మరి సోమవారం రోజు మృక్షల నక్షత్రం ఉన్నాడు ఇక మంగళవారం రోజు కూడా రాహుగ్రహ నక్షత్రం ఆరుద్ర ప్రభావం వల్ల రాహు కూడా పదకొండో స్థానంలో ఉండడం వల్ల కంపల్సరీగా మీకు విదేశంలో దూర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రుల వల్ల కానీ మీ కమ్యూనిటీ కానీ ఇతర మతస్థుల యొక్క మిత్రుల వల్ల కానీ శుభ సమాచారాన్ని అందుకుంటారు మీ ఆదాయం పెరిగే కొరకు చేసే ప్రయత్నాలు కంపల్సరిగా ఫలిస్తాయి అలాగే ఏదో ఒక బహుమతి రూపంలో కానీ ఏదైనా ఒక శుభవార్త కానీ మీకు ఖచ్చితంగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అంటే మొత్తం మీద లాభస్థానంలో రెండు గ్రహాలు ఉండడం ఆ రెండు ప్రభావం కూడా సోమవారం మంగళవారం మీకు అన్ని విధాల అనుకూలంగానే కంపల్సరీగా ఉంటుంది ఇక బుధవారం రోజు పునర్వసు నక్షత్రం అది దశమస్థానంలో ఉన్నటువంటి గురువు ప్రస్తుతం వక్రగమనంలో ఉండడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కొంత మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో పెద్దవారి యొక్క సలహాలు పాటించి తనకు అనుగుణంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో కానీ వైద్య వృత్తిలో ఉన్నవారికి ఆ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళ యొక్క సలహాలు మీరు కంపల్సరీగా స్వీకరిస్తారు ఇక గురువారం రోజు పుష్యమి నక్షత్రం ఇది కొంత అనుకూలంగా ఉండదు మీకు ఆ రోజు ఎందుకంటే మీకు శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆ రోజంతా కూడా గురువారం అంతా కూడా మరి పుష్యమి నక్షత్రం శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొన్ని అనుకోని వార్తలు అంటే మనకు కష్టం కలిగించే మాటలు వినడం కానీ అలాగే గతంలో చేసినటువంటి పొరపాట్లకు ఈరోజు పనిష్మెంట్ కానీ కొద్దిగా అపవాదులు కానీ రావడం ముఖ్యంగా మిత్రుల నుంచి నిందలు రావడం కొంత అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది సాధారణంగా ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది అనుకోకుండా వృత్తిలో కూడా కొన్ని మార్పులు మీకు ఆ గురువారం రోజు వచ్చే అవకాశం ఉంది ఇక శుక్రవారం రోజు ఆశ్లేష నక్షత్రం రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఆ రోజు ప్రభావం ఉంటుంది చతుర్థ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ధనస్థానంలో ఉండడం వలన మరియు మిత్రగ్రహం రవితో కలిసి ఉండడం వల్ల ఏంటో ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో జరగవలసిన శుభకార్యాల కోసం చర్చిస్తూ ఉంటారు అనుకోకుండా అతిథులు మీ గృహానికి విచ్చేయడం జరుగుతూ ఉంటుంది చాలా సంతోషంగా ఆనందంగా మీరు ఆ రోజు కాలక్షేపం చేస్తారు అలాగే కుటుంబంలో చిన్న చిటి విందు వినోదాలు కానీ పార్టీలు కానీ జరిగే అవకాశం ఉంది ఇక శనివారం రోజు మరి మఖా నక్షత్రం అది పంచమ స్థానంలో కేతుగ్రహం ఉండడం వల్ల అజీర్ణ సమస్యలు అనారోగ్య సమస్యలు పిల్లల విషయంలో కొంత ఆ రోజు శ్రద్ధ తీసుకుంటారు ముఖ్యంగా మరి కొంత ఇష్టమైన వ్యక్తులు కొంత మీకు దూరమయ్యే సమాచారం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది సో ఏదన్నా ఆ రోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి సరిగ్గా జరగకపోవచ్చు ఏది ఏమైనప్పుడు కూడా ఈ మృగశిర ఈ మిజున రాశి వారికి ఈ వారం అంతా చాలా అనుకూలంగా ఉంది ఒక్క గురువారం తప్ప మిగతా రోజులన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడిచే అవకాశం ఉంది ఇంకా మేలైన ఫలితాల కోసం ఈ రాశివారు దుర్గా అమ్మవారిని శుక్రవారం దర్శించడం వల్ల మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి